టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వాళ్ళ వైసీపీలో చేరుతున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. దీంతో కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలినట్టయింది. అయితే 4 రోజుల క్రితం ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ టీడీపీకి చెందిన నేతలు సతీష్ రెడ్డిని కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో వేంపల్లిలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 4 ఏళ్లలో ఏనాడు మాట్లాడే అవకాశం ఇవ్వని చంద్రబాబుకు తాను ఇప్పుడే గుర్తొచ్చానా అంటూ ప్రశ్నించారు. సతీష్ రెడ్డి కార్యకర్తలు అభిమానుల అభీష్టం మేరకే వైసీపీలోకి వెళ్తున్నట్టు చెప్పారు. ఇక గతంలో టీడీపీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ మీద పోటీ చేశారు సతీష్ రెడ్డి. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక ఆ పార్టీకి రాజీనామా చేశారు సతీష్ రెడ్డి. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు చంద్రబాబు. పులివెందుల అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవికి అవకాశం ఇచ్చారు. దీంతో 20 ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి ఇవాళ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.